మహిళల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని సీఎం చకన్ అన్నారు రాజకీయంగా మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి యాభై శాతం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చట్టం చేశామన్నారు మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల మంది మహిళల చేతుల్లో దిశ యాప్ ఉందని ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల మంది మహిళల సాయం పొందారని తెలిపారు గడిచిన నలభై నెలల్లో మహిళలకు పథకాల ద్వారా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు అందించామన్నారు ఇప్పటి వరకు రెండు విడతల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ప్రతి కుటుంబానికి ఐదు నుండి పది లక్షల ఆస్ అప్పగించామని తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని అన్నారు పంచాయతీరాజ్ మంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ప్రతి రూపాయి అక్కచెల్లెమలకు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమంలో ఇంత తపన పడుతున్న ప్రభుత్వం దేశంలో లేదన్నారు అదేవిధంగా వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో ఆరు లక్షల నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు